నీలిమ, ఆంధ్రప్రదేశ్లో అంటే సర్కార్ వారి మద్యం షాపుల్లో మొన్నటి వరకు చూస్తే కనుక డబ్బిస్తేనే క్వార్టర్ ఇచ్చేవారు, కానీ ఇప్పుడు కొత్తగా ఏదైతే ఆన్లైన్ పేమెంట్ అంటూ తీసుకొస్తా ఉన్నారు. అంటే మందు బాబులకు ఈ మత్తు మాకెక్కిందా, లేదంటే ప్రభుత్వానికి అంటూ కూడా వాళ్ళకి ఒక పిచ్చి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి రివర్స్, పరిపాలన రివర్స్ అనుకున్నాం, ఇవి కూడా రివర్సేనా అంటూ కూడా చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా. అవును, ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ పేమెంటే, 5 తర్వాత మళ్ళీ క్యాష్ అని చెప్పేసి చెప్తున్నారు. సో చూద్దాం, సర్కార్ వారి మద్యం షాపుల్లో మొన్నటి దాకా క్వార్టర్ కావాలంటే ఓన్లీ క్యాష్ కొట్టాలి అన్నారు, ఇప్పుడు ఆన్లైన్ చేస్తేనే ఇస్తాము అంటున్నారు. జగన్ సర్కార్ రివర్స్ పాలనలో మందుబాబులు పిచ్చెక్కిపోతున్నారు. అసలు మత్తులో ఉన్నది తామా లేక సర్కారా అంటూ గగ్గోలు పెడుతున్నారు. జగన్ అస్తవ్యస్త విధానాలకు మద్యం పాలసీనే ఉదాహరణ. సీజన్ను బట్టి వాతావరణం మారినట్లు లావాదేవీలు కూడా మారిపోతున్నాయి. ఇంతకాలం డిజిటల్ లావాదేవీలను పట్టించుకుని సర్కార్ ఇప్పుడు హఠాత్తుగా ఆన్లైన్ విధానం రద్దుతుంది. నగదు తీసుకొస్తే మద్యం అమ్మబో, ఆన్లైన్ పేమెంట్ చేస్తేనే ఇస్తాం అని బ్యావరేజెస్ కార్పొరేషన్ అంటోంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ చెల్లింపులకే మద్యం అమ్మాలని, 5 తర్వాత నగదు తీసుకోవాలని ఆదేశించింది. 2 రోజుల నుంచి రాష్ట్రంలో బలవంతంగా అమలు చేస్తున్న కొత్త విధానం ఇది. మద్యం కొనాలంటే ఫోన్ పే, గూగుల్ పే, డెబిట్ కార్డ్ తప్పనిసరి. ఉదయం షాపులు తెరిచినప్పటి నుంచి సాయంత్రం వరకు డిజిటల్ లావాదేవీలకు మాత్రమే మద్యం అమ్ముతున్నారు, ఆ తర్వాతే నగదు తీసుకుంటున్నారు. మద్యం డిపోల మేనేజర్లు అన్ని షాపుల సిబ్బందికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు ముగిశాక కౌంటింగ్ కు 10 రోజుల ముందు ప్రభుత్వం హఠాత్తుగా ఈ విధానం అమల్లోకి తీసుకురావడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక ఆ మాట మర్చిపోయారు. కొత్త మద్యం విధానమంటూ ప్రభుత్వ దుకాణాలు తెరిపించారు, చిత్ర విచిత్రమైన బ్రాండ్లను విక్రయిస్తున్నారు. మొదట్లో ఆన్లైన్ లావాదేవీలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదు. ప్రభుత్వ మద్యం షాపులు కావడంతో వినియోగదారులు చెల్లించే ప్రతి రూపాయి వెళ్లేది ప్రభుత్వ ఖజానాకే. డిజిటల్ చెల్లింపులు లేకపోవడం, ఆ నగదు పక్కదారి పడుతోందనేది ప్రతిపక్షాల ఆరోపణ. అయినా చాలా కాలం పట్టించుకొని వైసీపీ ప్రభుత్వం 2 ఏళ్ల కిందట డిజిటల్ విధానాన్ని ప్రారంభించింది, కానీ దాదాపు 7 ఏళ్ల క్రితం వరకు అన్ని షాపుల్లో అమలు చేయలేదు. ఆ తర్వాత అన్ని షాపుల్లో అమల్లోకి తెచ్చినా డిజిటల్ లావాదేవీలను పెద్దగా ప్రోత్సహించలేదు. దీనిపై కొందరు కోర్టులో వ్యాజ్యం వేయగా డిజిటల్ చెల్లింపులు ఉండాలని న్యాయస్థానం కూడా ఆదేశించింది. పేరుకు డిజిటల్ విధానం ఉందని చూపించినా అమలు మాత్రం అంతంత మాత్రంగానే జరిగింది. కీలకమైన ఎన్నికల సమయంలో మాత్రం అధికార పార్టీ వారికి కావాల్సినంత మద్యాన్ని నగదు తీసుకుని ఇచ్చారు. ఎన్నికలు ముగిశాక డిజిటల్ అంటూ రూట్ మార్చారు. ఇక డిజిటల్ చెల్లింపుల విధానాన్ని దాదాపు 5 ఏళ్లు పట్టించుకొని బెవరేజెస్ కార్పొరేషన్ ఆదివారం నుంచి బలవంతంగా అమల్లోకి తెచ్చింది. నగదు, డిజిటల్ రెండూ ఉండాలన్న హైకోర్టు ఆదేశాలను భిన్నంగా డిజిటల్ మాత్రమేనంటూ కొత్త నాటకానికి తెరతీసింది. ఈ ప్రభుత్వం వచ్చాక మద్యం అమ్మకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని, నగదు లావాదేవీల్లో పెద్ద ఎత్తున పక్కదారి పట్టించారు అనే ఆరోపణలు వచ్చాయి. దీంతో డిజిటల్ లావాదేవీలు వీలైనంత ఎక్కువగా చూపించేందుకు కొన్ని రోజులైనా ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఉన్నట్టుండి 2 రోజులుగా డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి మద్యం అమ్మకాలకు సంబంధించి, అండ్ ఉదయం 11 గంటల నుంచి మొదలు పెడితే 5 గంటల వరకు ఆన్లైన్ పేమెంట్, అలాగే 5 తర్వాత క్యాష్ అని చెప్పి చెప్తున్నారు. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో మద్య నిషేధం సంపూర్ణంగా చేశాకే తాను ఓటు అడుగుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పారు. అయితే దశల వారీ మద్య నిషేధం చేస్తామని చెప్పి కూడా అది కూడా పూర్తి స్థాయిలో చేయకపోవడంతో ప్రజలైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించారని మొన్న ఎన్నికల్లో స్పష్టమైంది. మరోవైపు డిజిటల్ పేమెంట్స్, దేశం మొత్తంలో డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహిస్తుంటే, అటు కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహిస్తుంటే, రాష్ట్రంలో మాత్రం నగదు ద్వారానే మద్య అమ్మకాలు చేపట్టారు. ఈ నగదు ద్వారా అమ్మిన మద్య అమ్మకాలన్నీ కూడా సైడ్ ట్రాక్ పడుతున్నాయి, పక్కదారి పడుతున్నాయి అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం వెనకంజ వేయలేదు. అయితే 2 సంవత్సరాల క్రితం హైకోర్టులో ఒక పిటిషన్ వేయడంతో ఈ పిటిషన్ తో ఇబ్బంది వస్తుందని భావించి అప్పట్లో నగదు లావాదేవీతో పాటు కొన్ని షాపుల్లో వరకు డిజిటల్ లావాదేవీలను ప్రారంభించారు. అయితే అవి కూడా సంపూర్ణంగా చేయకుండా, డిజిటల్ లావాదేవీలు కూడా సంపూర్ణంగా చేయకుండా కొన్ని షాపులకి పరిమితం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్నికలకు ముందు డిజిటల్ లావాదేవీలు నిర్వహించాలని విపక్షాలు గట్టిగా డిమాండ్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదు. అయితే ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత
కరెక్ట్ గా ఇంకొక వారం 10 రోజుల్లో కౌంటింగ్ మొదలవుతుందనే సమయంలో ఎప్పుడు డిజిటల్ లావాదేవీలు చేయాల్సిందే అని ఆదివారం నుంచి అమల్లోకి తేవాల్సిందే అని ఆదేశాలు ఇవ్వడం, అయితే ఈ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఎవరికి తెలియని పరిస్థితి. ముఖ్యంగా డిఎంలు ఇచ్చారా లేదా పై అధికారులు ఎవరు ఇచ్చారనే దాని మీద ఎవరికి స్పష్టత లేదు. అయితే ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు డిజిటల్ లావాదేవీలు నిర్వహించాలని, అయిన తర్వాతే నగదు పైన అమ్మకాలు నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే ఉన్నటువంటి వైసీపీ సర్కార్ ఈ నిర్ణయం ఎదురు తీసుకుంది, ముఖ్యంగా న్యాయస్థానం నుంచి బొట్టుకాయలు పడతాయనే ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకుందా లేదా వేరే ఏదైనా కారణం ఉందా అనే దాని మీద కూడా విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ విధంగా డిజిటల్ లావాదేవీలను ఎట్టకేలకు ఆదివారం నుంచి అమలు చేయాలని బలవంతంగా డిజిటల్ లావాదేవీలు రుచుతున్న పరిస్థితి అయితే ఉందా. అయితే హైకోర్టు మాత్రం డిజిటల్ లావాదేవీలతో పాటు క్యాష్ లావాదేవీలు కూడా ఉండాలని చెప్పినప్పటికీ కూడా దానికి అంగీకరించకుండా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనేది అందరిలోనూ ఇప్పుడు విజ్ఞాతకంగా వాటి పరిస్థితి అయితే ఉంది.